ఎన్టుడే న్యూస్ కి స్వాగతం. చిలకలూరిపేట పట్టణం దద్దరిల్లింది. మేళతాళాలతో తప్పెట్లతో ప్రత్తిపాటి వెంకట కుమారికి ఘన స్వాగతం పలికిన 21-22 వార్డుల ప్రజలు 2019లోని కులాల పేరు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తర్వాత ఇలాంటి దుర్మార్గులని ఎన్నుకున్నందుకు బాధపడ్డామని, బాధపడని రోజు లేదు అంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో వైకాపాని లేకుండా చేసే విధంగా ప్రజలందరూ రెడీ అయ్యామని అంటూ పెద్ద ఎత్తున ప్రజలు బయటికి వచ్చి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో వైకాపా పతనం, ఇక వైకాపా జెండా పట్టుకునే వారు లేకుండా చేస్తామంటున్న ప్రజలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్ రెడ్డి విడుదల చేసిన రజనీ చేసిన నిరాజకాలను కూడా ప్రజలకు తెలుపుతూ చంద్రబాబు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి కూడా ప్రజలందరికీ వివరిస్తూ సైకో పోవాలి, సైకిల్ రావాలి, హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో పట్టణం పోరెత్తిపోతోంది. ఓకే అమ్మా. ఎవరు వాళ్ళ వ్యాపారం చేసుకోవాలన్నా చిలకలూరిపేటలో భయపడే స్థితిలో వచ్చినాయి. అలాంటిది ఇక 5 సంవత్సరాలు గడిచిపోయి మీరందరూ స్వేచ్ఛగా బతకొచ్చు, స్వేచ్ఛగా మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు. ఎప్పుడూ లేని రాజకీయాలు 25 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లో. ఏ రోజు రాజకీయాలు వెళ్ళినట్టుగా 5 సంవత్సరాలు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండమని అందరూ మా తోటి సోదర సోదరి బావ సోదరులాగా అందరినీ పెట్టుకోవాలని కూడా మంచిగా చూసుకుంటామని చూస్తున్నాను. ఈ సైకో పవర్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు అంటున్నారు సైకిల్ 15వ తారీఖున. అలాగ అందరూ కూడా ఇక ప్రశాంతంగా ఉండాలని నేను కూడా అనుకుంటున్నాము. ఈ ఒక్క ఎలక్షన్స్ తప్పనిసరిగా అందరూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా సపోర్ట్ చేసి చిలకలూరిపేటలో మనం 25 సంవత్సరాలు చేసిన కృషికి ఇవాళ మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను అందరినీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
మరొకసారి వీళ్ళందరూ కూడా నన్ను పిలిచి ఇంత ఆ తోబుట్టులాగా వీళ్ళు ఆదరించి నా కోసం ఒక్క పెట్టినందుకు షాపు వాళ్ళకి, రామనగర లక్ష్మణ్ షోరూమ్ షాపు వాళ్ళకి ఇంకా అందరూ కూడా నా ధన్యవాదం తెలుపుతూ ఎప్పుడు మీరందరూ ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, భవిష్యత్తులో కూడా ఆదరిస్తారని తప్పనిసరిగా మీ అందరూ కూడా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ పుల్లారావు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.